श्रियं दधानमुरसा मध्ये भूनिर्णयो स्थितं वंदे वराहनृहरिं शेखरं सिंहभूभृतः भगवान యొక్క బాహుల జంటను ఈ శ్లోకంలో అనుసంధానం చేస్తున్నారు కుసుమభరాలసౌ స్ఫటికవే దిశయౌ విడబౌ అమరధరో పరం పరిహసత్ పృథురంగభుజః బహుమణిముద్రికా కంగణదోర్వలయైః కిశలయిదోర్ద్వయం పణిని నిర్భర సుప్తమిమః భగవానుని యొక్క బాహువులు ఎలా ఉంటాయి? భగవానుని యొక్క బాహువులు ఈ సమస్త జగములకు అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ కనుక తమీశ్వరాణం పరమం మహేశ్వరం అని అందరినీ శాసించేటటువంటి వాడు పరమాత్మ. ఆయన ఎలాంటి ఆభరణములను ధరించి ఉంటాడు? కనుక బహు మణిముద్రిక మంచి అందమైనటువంటి ఉంగరాలు మొదలైనటువంటివి వేళ్లకు తొడగబడినటువంటి ఉంగరములు కనక కంకణ దోహు వలయై కనక కంకణములు చేతులకు కంకణములు దోహో వలయై భుజములకు ఆభరణములు వీటన్నిటినీ కలిగి కీసలయి చిగురించినటువంటిది అంటే భగవానుడు ఆభరణాలు ధరిస్తే కొందరు ఆభరణాలు ధరిస్తే అవన్నీ కూడా ఏదో ఎబ్బెట్టుగా ఉంటాయి. మరి భగవానుడు ధరిస్తే పూతా పోలే అంటూ ఉంటారు మన పూర్వాచార్యులు. ఒక చెట్టుకు పూచిన పుష్పములు ఎంత సహజంగా సహజ సుందరంగా ఉంటాయో భగవానుడు ఆభరణములను ధరిస్తే అవి కూడా పూచినట్లు ఉంటాయే తప్ప ఏదో పెట్టుకున్నట్లుగా ఉండవు. అలా చిగురించినటువంటిది పాణిని నిర్భర సుప్తం. పణిని ఆదిశేషుడు, ఆదిశేషుడి మీద పవళించి ఉంటాడు ఈయన. పరమాత్మ పవళించడం వలన ఆదిశేషునికి ఆనందం. ఆదిశేషుడు తమ జాతికి చెందిన సర్పం కనుక ఆయన పైన శయనించడం వలన పరమాత్మకు సుఖశయ్య కనుక నిర్భర సుప్తమిమం. సాధారణంగా ఒక మంచి సౌకర్యం కలిగినటువంటి పక్క మీద నిద్రపోవడానికి అలవాటు పడిన వాళ్ళు మరోచోట కొత్త చోటు పడుకుంటే నిద్రపడదు వాళ్ళకి. భగవానుడు కూడా ఆదిశేషుడి మీద పవళించడం వలన పాము స్పరిశ లేకపోతే గట్టి నిద్రపడదు, స్పరిశ కలిగితే నిద్ర పట్టేస్తుంది. కనుకనే కాళీయుణ్ణి వాని మదమడంతడం కోసమని వాని మీదకి ఉరికిన కృష్ణ భగవాను ఒక్కసారి కాళీయుడు తన యొక్క తోకతోటి చుట్టివేస్తే ఆ స్పరిశ కలగానే పడుకున్నట్ట పరమాత్మ. ఎందుచేత అంటే ఆదిశేషుడు స్పరిశ నిద్రాప్రదమైనది కనుక పాము స్పరిశ దానికి అలవాటు పడిపోయిన వాడు గనక రామావతార కాలంలో నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ నాగములు చేతికి తగలగానే శరీరానికి తగలగానే ఎందుకంటే రామచంద్రుడు లాంటి వాడు పరమాత్మ మూర్చిపోయాడంటే ఏంటా మూర్చిపోతాడా నాగశాస్త్రములు నాగాస్త్రముల చేత బంధింపబడతాడా ఆయన అంటే ఆ నాగములు అనగానే ఏదో ఒక మొదటి నుంచి అనాదిగా పరమాత్మకి ఆదిశేషుని స్పరిశ తగిలితే నిద్రపోవడం అలవాటు గనక ఆ పాము స్పరిశకు అలవాటు పడిన వాడు గనక నిర్భర సుప్తం. నిర్భర సుప్తం అంటే హాయిగా పవళించి ఉండడం, ఏం భయం లేదు బాధ లేదు. కారణమేమి అంటే ఆదిశేషుడు అంటే త్రిముహద్దు నాహణయా అని ఆదిశేషుని పైన పరమాత్మ పవళించినాడంటే ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు, ఆయనే కాచుకుంటూ ఉంటాడు గనక. మామూలుగా ఎక్కడైనా పరాయి చోట మంచం మీద పడుకుంటే ఏమో ఎవరైనా వస్తారేమో ఆయన ఎదుగుపోతారేమో అని భయపడుతూ పడుకోవాలి. కానీ ఆదిశేషుని మీద పవళించిన పరమాత్మకు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుచేత ఆదిశేషుడే ఆయనను కాపాడుకుంటూ ఉండే మంగళాశాసన పరుడైనటువంటి వాడు గనక నిర్భర సుప్తం. ఏ హాయిగా ధైర్యంగా పరమాత్మ ఆయన ఎందే భారం వేసి పరమాత్మ లోకానికంతటికి పరమాత్మ ఎందు విశ్రాంతి అయితే పరమాత్మకు ఆదిశేషుని ఎందు విశ్రాంతి. అలా పవళించినటువంటి వాడు పరమాత్మ. ఈయన ఇలా పవళించి ఉండడం ఎలా ఉంది అంటే స్ఫటికవే దిశయౌ అమరధరు స్వర్గంలో ఉండేటటువంటి అమరధరువుల యొక్క శాఖలు క్రిందికి వ్యాపించి ఉంటాయి. చుట్టూ అక్కడ స్వర్గంలో ఉండేవాళ్ళందరూ కాసేపు కూర్చుని ఏమైనా మాట్లాడుకోవడానికి వీలుగా తిన్నెల లాంటివి కట్టి ఉంటాయి. ఆ తిన్నెలని ఇక్కడైతే మనం సిమెంట్ తోటి తిన్నెలు కడతాం, మరి అది స్వర్గం కనుక మణులతోటి ఆ తిన్నెలను కడతారు. వాటి మీదకి శాఖలు రెండు వాలి ఉంటాయి.
ఈ వాలి ఉన్న పూగుత్తులతో వాలి ఉన్నటువంటి శాఖలు వాటి మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అలా ఉన్నటువంటి అమరధరోహో విటభౌ, అమరధరు యొక్క కల్పవృక్షం యొక్క శాఖలను కూడా పరంపరిహసద్, వాటిని కూడా పరిహసిస్తున్నట్లుగా ఉండే సౌందర్యాన్ని కలిగినటువంటి రంగనాథుని యొక్క పృథు బలిష్టములైనటువంటి భుజములు, రంగభుజ శ్రీరంగనాథుని యొక్క దోహోద్వయం దోర్ద్వయం, భగవానుడి యొక్క బాహువుల యొక్క జంట, ఆ జంటను ఆశ్రయిస్తాను నేను. ఎంచేత ఇమహ అంటే ఆశ్రయించును. ఆశ్రయిస్తే ఎవరి బాహువులను ఆశ్రయించాలి? ఈరేడు జగములకు జగములకు ఆధారములైనటువంటి బాహువులు ఎవరివో రంగనాథుని యొక్క బాహువులు అందరికీ ఆశ్రయమైనటువంటివి. రంగభుజ శ్రీరంగములు పరిపాలించేటటువంటి వాని యొక్క అనర్థం భుజ పాలన అభ్యవహారయో అని ధాతువు గనక, లేదా శ్రీరంగంలో ప్రీతి కలిగి శ్రీరంగ నివాస రసికుడు అనైనా అర్థం చెప్పుకోవచ్చు. కనుక ఇణుగతో అనేటువంటి దాని యొక్క ఉత్తమ పురుషుడు బహువచన రూపం ఇమహా అంటే శరణు వేడుచున్నాను అని భావన. ఎందుచేత నాహారైతి సంత్రాసం రాము బాహు రామస్య సంశ్రిత అని చెప్పారు కదా రామాయణంలో సీతాదేవిని గురించి. ఆ రీతిగానే భగవానుని బాహువులను ఎవరైతే అండగా తీసుకుంటారో, అండగా కలిగి ఉంటారో, వారికి మిగతా వాటి వలన భయపడాల్సినటువంటి అవసరం లేదు. భగవానుని శరణు వేడినటువంటి వారికి ఆయన మీదే భారములన్నీ వేసిన తర్వాత ఇంక మనం చేయాల్సినటువంటి పని ఏముంది గనక, కిమ్న కార్యం కా విపత్తిర్భవిత్రి అని దేశుగులు అన్నట్లుగా మనకి మళ్ళా ఒక ఆటంకము కలగదు. మనం చేయాల్సినటువంటి పని లేదు, నిర్భరంగా ఉండవచ్చును. అలాంటి బాహువులను ఇంకా బాహువులను వర్ణిస్తున్నారు. మద్రక్షావ్రత గౌదుకే సుకటకే విక్రాంతి కర్ణే జపే సంగద్యా కిణ కర్గసింని సుమనస్రం మోహనే మార్దవే దోర్ద్వంద్వం బహుశ ప్రలోభ్య కమలాలీలోపధానం భవత్ తచ్చిత్రాలగముద్రితం విజయతే శ్రీరంగ సంసంగినః మద్రక్షావ్రత కౌతుకే. భగవంతునికి కంకణములు, ఈ కంకణములు ఎలా ఉన్నాయి అంటే ఏదో రక్ష నన్ను కాపాడడం కోసమని ఒక దీక్షను స్వీకరిస్తూ, ఎప్పుడైనా దీక్షగా కంకణాన్ని స్వీకరిస్తూ ఉంటారు కదా, కట్టుకుంటూ ఉంటారు కదా, ఎందుకోసమని అంటే దీక్ష అని. లోకంలో మనకి శాస్త్రంలో ఏదైనా ఒక వ్రతాన్ని కాని దీనినైనా చేసినప్పుడు ఒక కంకణం కట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ పని పూర్తి అయ్యేంత వరకు మరొక చోటికి వెళ్ళను అని చెప్పేటటువంటిది కంకణం. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు వాళ్ళ కణిజ కదలడానికి వీల్లేదు. అలాగే భగవానుడు ఒక కంకణం కట్టుకున్నాడు. ఏమిటా కంకణం? ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ వైకుంఠానికి పంపించేంత వరకు నా దీక్షను విడిచిపెట్టను అని వచ్చి శ్రీరంగంలో శయనించి ఉన్నాడు రంగనాథుడు. విశేషించి నన్ను ధరింపజేయడం కోసమని కంకణాన్ని ధరించినటువంటి వాడు భగవానుడు. అలాగే సుకటికే అంటే చక్కని వలయములందు విక్రాంతి కర్ణే జపే భగవంతుని యొక్క పరాక్రమాన్ని సూచించేటటువంటి శారంగ ద్యా కిణ కర్గసింని ఆయన బాహువుల దగ్గర ఎప్పుడు ధనుసును ధరించి ఉంటాడు. అలా ధనుసును ధరించడం వలన దాని యొక్క గుర్తులు బాహువుల మీద పడి ఉంటాయి. అంటే భగవానుని యొక్క వీరత్వ సూచకములైనటువంటివి. మహాభారతంలో మత్స్యంత్ర భేదనం జరిగేటటువంటి సమయంలో రాధేయుడు, శల్యుడు, శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ పరాభవాన్ని పొందిన తరువాత ఇక ఎవరు ఎక్కుపెట్టలేరా అని అడిగితే, ఆ సమయంలో బ్రాహ్మణుల మధ్యలో కూర్చున్నారు పాండవులు బ్రాహ్మణ వేషములు వేసుకుని. వారిలోంచి అర్జునుడు లేచి నిలబడ్డాడు. నిలబడగానే మిగతా బ్రాహ్మణులందరూ అర్జునుని చూచి, మహామహా క్షత్రియుల వాళ్ళు మత్స్యయంత్రాన్ని భేదించలేకపోయారు, వీడు ఒకడు లేచి నిలబడ్డాడండి మన పరువు తీయడానికి, కూర్చో కూర్చో అని అంటున్నారు కొందరు. మరికొందరు కాదు కాదు ఇతను మహావీరుడు, ఎందుకంటే అతని బాహువుల్ని చూడండి, భుజముల మీద వింటిని మోసినటువంటి వింటిని ధరించినటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి. అక్కడ కాయలు కాచి ఉంటుంది, ఆ వింటిని ధరించడం వల్ల కాయలు కాచి ఉంటుంది కనుక అది చూడగానే ఆయన యొక్క పరాక్రమం, ఓ ఈయన ఒక వీరుడు అని సూచింపబడుతూ ఉంటుంది కనుక ఈయన మంచి వింటి సామర్థ్యం కలిగినటువంటి వాడయి ఉంటాడు అని మరికొందరు సమర్థిస్తారు. అలా
భగవానుని కూడా అమ్మవారు ఆలింగనం చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఈ వింటి గుర్తులు గనక లేకపోయినట్లయితే ఒక స్త్రీని స్త్రీ ఆలింగనం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది, ఒక పురుషుణ్ణి ఆలింగనం చేసుకున్న ఆనందం కలగాలి అంటే భగవానుని యొక్క వీరత్వ సూచకములైనటువంటి చిహ్నములు ఉండాలి. ఆ చిహ్నం ఏమి అంటే ధనుస్సును భుజములందు ధరించడం వలన ఏర్పడినటువంటి కాయలు కర్కశమైనటువంటి భాగములు కలిగినటువంటిది. సుమనస్రం మోహన మార్దవే మోహనే మార్దవే అలా అని చెప్పి మరీ కఠినంగా ఉండడం కాదు, చాలా మృదువైనటువంటివి. అంటే స్వభావం చేత భగవానుడు ఎలాంటి వాడు అంటే ఆయన యొక్క శరీరం మరి ఆడపిల్ల శరీరంలో ఉంటుందని అర్థం కాదు, మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు, వ్యాయామ కర్కశ తనుహు అన్నట్లుగానే ఉంటుంది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శరీరం, పరాక్రమ స్ఫోరకంగానే ఉంటుంది. కాని ఆయన స్వభావం అత్యంత సుకుమారమైన మార్దవాన్ని కలిగినటువంటి వాడు భగవానుడు. కనుకనే శూర్పణఖ రామచంద్రుని వరించి వెళ్లినప్పుడు లక్ష్మణస్వామి ముగ్గు జేవులు కోసి ముంజేత పెట్టి మగురో మన స్నేహము మరువకని అని పంపించేస్తే కరదూషణుల దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరే నిన్ను ఇలా చేసినటువంటి వాళ్ళు చెప్పమని కరదూషణుడు అడిగితే వాళ్ళకి రామ లక్ష్మణులను గురించి పరిచయం చేస్తున్న శూర్పణఖ సుకుమారవు అంటుంది. ఎంత సుకుమారంగా ఉన్నారా అన్నయ్య అని వెంటనే మహాబలవు మహాబలిష్ఠులు అని ఎలా తెలిసిందండి బలం శూర్పణఖకి? అంటే ముక్కు పట్టుకున్నాడు కదా లక్ష్మణస్వామి అప్పుడు ముంజేది బలం తెలిసింది. కనుక మహాబలం బలం కలిగినటువంటి వాళ్ళు స్వభావంలో అత్యంత మార్దవం కలిగినటువంటి వాళ్ళు, ఈ రెండింటినీ కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. కనుక భగవానుడి యొక్క బాహువులు ఎట్లా ఉంటాయి అంటే ఇరుగడల అంటే రెండు వైపులా కూడా ధనుస్సు యొక్క గుర్తులు ఉంటాయట, ధనుసును రెండు వైపులా ధరించి ఉంటాడు ఈయన. ఎంచేత భగవానుడు సవ్యసాచి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. లోకంలో ధనుర్ధారులైనటువంటి వాళ్ళలో ఒక్కొక్కళ్ళు కొందరు దూరంగా బాణాన్ని వేయగలరు, కొందరు మంచి గట్టిగా బలంగా బాణాన్ని వింటికి సంధించి వెనుకకి లాగగలిగినటువంటి వాళ్ళు ఉంటారు, కొందరు సవ్యసాచులై రెండు చేతులతోటి బాణములను వదలగలిగినటువంటి వాళ్ళై ఉంటారు. అలా దృఢముష్టిస్తు రాధేయ అని కర్ణుడు చాలా గట్టిగా బలంగా బాణం పుచ్చుకుని లాగుతాట లోతు గుచ్చుకోవడానికి. దూరపాతస్తు లక్ష్మణ అని లక్ష్మణుడైతే ఎంత దూరమైనా బాణాలని ప్రయోగించే సామర్థ్యం కలిగినటువంటి వాడట. మరి అర్జునుడైతే సవ్యసాచి ధనంజయ, సవ్యసాచి రెండు చేతులతోటి బాణాలు వేయగలిగినటువంటి వాడు. రామే సంతి త్రయోగుణా అని ఈ మూడు గుణాలు రామచంద్రుల్లో ఉన్నాయి. ఆయన సవ్యసాచి, ఆయన దూరపాతం వేయగలడు, ఎక్కడో దైత్య నిజైక సర పారణయ్యందని కోరతాడు అని అన్నట్లుగా ఎక్కడో దూరోత్తరాంతర పయోధి మహాంతరీపేని ఉత్తర తీరంలో ఎక్కడో కొన్ని వేల యోజనముల చివరకు వెళ్లేలా బాణాన్ని ప్రయోగించినటువంటి వాడు రామచంద్రస్వామి. అన్ని సామర్థ్యములు పరమాత్మలో ఉన్నాయి కనుక ఆయన భుజములు కూడా వాటిని ధరించడం వలన, వింటిని ధరించడం వలన కాయలు కాచి ఉంటాయి. అలా ఉండేటటువంటి బహుశ ప్రలోభ్య కమలాలీలో ప్రధానం ఈ సౌందర్యంతో ఆశను పుట్టించి లక్ష్మీదేవికి ఆశ్చర్యకరమైనటువంటి ఉపధానం అంటే ఒక దిండు, తలగడ దిండు. ఎప్పుడైనా అరణ్యంలో పడుకోవాలంటే తలగడలు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక ఈయన బాహువే ఆవిడకు లీలోపధానం, ఉపధానంగా అయినటువంటిది. కమలాలీలో ప్రధానం భవత్ అవుతూ ఉండేటటువంటి ఇక్కడ భవభూతి చెప్పినటువంటి శ్లోకాన్ని, ఉత్తర రామచరితంలో భవభూతి రామచంద్రుని చేత అనిపించినటువంటి శ్లోకాన్ని ఇక్కడ స్మరించవచ్చును. తత్ అలాంటి ఆ లక్ష్మీదేవి యొక్క చిత్ర అలగ ముద్రితం ఇరువురు దగ్గరకు చేరి ఉండడం వలన ఆవిడ యొక్క ముంగురుడు కేశపాశములు వచ్చి ఈయన భుజముల మీద, ఈయన శరీరం మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి గనక వాటితోటి ముద్రింపబడి, ఆ గుర్తుల చేత ముద్రింపబడి ఉన్నటువంటి శ్రీరంగ సంసంగిన, శ్రీరంగం మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి రంగనాథుని యొక్క దోహో వలయ విజయదే సర్వోత్కర్షతో ఉండుగాక. భగవానుని బాహువులు మనకందరికీ రక్షకమైనటువంటివి గనక ఆయన బాహువులు సర్వోత్కర్షతో ఉండుగాక అని వర్ణిస్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఆలింగనం చేసుకుంటుందంటే పరమాత్మ యొక్క బాహువుల వైభవాన్ని చూచి ఎప్పుడు ఆనందం కలుగుతుంది. వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా
కరదూషణులతో రామచంద్రస్వామి యుద్ధం చేసిన సన్నివేశాన్ని వర్ణించినప్పుడు యుద్ధం అయిన తర్వాత అందరినీ 14,000 మంది రక్కసులను ఒక్క పెట్టున ఎత్తివచ్చినా జయించినటువంటి రామచంద్రస్వామి మరల తిరిగి పర్వత గుహ దగ్గరకు వస్తుంటే సీతాదేవి ఆనందాన్ని పట్టలేక తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిశస్వజే తం దృష్ట్వా ఆ రామచంద్రస్వామిని ఒక్కసారి చూచి పరమ ఆనందం కలిగినటువంటి ఆమె ఎంచేత శత్రుహంతారం శత్రువులను సంహరించినటువంటి రామచంద్రస్వామిని చూచి ఒక్కసారి పరిగెత్తుకుని వెళ్లి ఆలింగనం చేసుకుందిట ఆమె. అత్యద్భుతంగా అనేక భావనలను పొందుపరిచి ఈ శ్లోకాన్ని మనకి వాల్మీకి మహర్షి అనుగ్రహిస్తాడు. ఎందుచేత రామచంద్రస్వామిని ఇంతకు మునుపు ఒక మాట అంది ఈమె అడవికి నువ్వు రావద్దని. రామచంద్రస్వామి అంటే కిం త్వామన్యత వైదేహ పితా మే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం అని మా నాన్నగారు అయ్యో మగవేషం వేసుకు వచ్చిన ఆడపిల్లకి మా అమ్మాయిని ఇచ్చి గొంతు కోశానే అని అనుకోగలడని అంది. కనుక ఇప్పుడు అలోడు తీర్చడం కోసమే రామచంద్రస్వామి కరదూషణులు 14,000 మంది వస్తున్నారనేటప్పటికి లక్ష్మణస్వామి కూడా సంసిద్ధుడవుతుంటే ఎవరైనా మా ఆవిడకు నా పరాక్రమాన్ని చూపించే అవకాశం కలక్క కలక్క కలిగింది నాకు, మళ్ళా నువ్వు ఈ అవకాశాన్ని పోగొట్టకు అని ఒట్టు పెట్టి ఆయనను సీతమ్మకు కాపుగా గుహలో ఉంచి తానొక్కడు వెళ్లి 14,000 మందిని జయించి వచ్చిన తర్వాత తమ్ దృష్ట్వా ఆయనను చూడగానే ఒక్కసారి హృష్టా బభూవ సరే ఆనందం కలిగింది. బభూవా అసలు అంతవరకు 14,000 మందితోటి ఎలా యుద్ధం చేస్తాడు ఆయన ఒక్కడు వెళ్లాడే ఏమైపోతాడో అని భయపడుతున్నటువంటి సీతాదేవి మరల తిరిగి వీరుడుగా వచ్చిన రామచంద్రస్వామిని చూచేటప్పటికీ తన శరీరాన్ని తాను కలిగినటువంటిది అయింది. కనుకనే వైదేహి అంటే విదేహరాజు గారి యొక్క కుమార్తె. విదేహరాజు అంటే జనకుడు. జనకుడిని తలుచుకుంటాడు ఒక్కసారి. ఎందుకని, నాన్నగారు మీరు ఆనాడు శివధనుర్భంగం అనేటువంటి ఒక శివధనుసుని ఎక్కువ పెట్టాలి అనే ఒక పణం పెట్టబట్టి కదా ఇలాంటి వీరుణ్ణి వివాహం చేసుకునే అవకాశం కలిగింది. పూర్వకాలం నుంచి ఎప్పుడో పురాతన వస్తువుగా మన దగ్గర ఉన్నటువంటి ఒక వింటిని విరిచినంత మాత్రము చేతనే పరమ ఆనందం కలిగి నన్నిచ్చి వివాహం చేశారే మీరు. ఇవాళ 14,000 మందిని ఒక్కడు జయించాడంటే ఈ పరాక్రమాన్ని చూచి ఉంటే మీరు ఇంకెంత మురిసిపోయి ఉందిరో కదా అని వైదేహి అంటే ఒకసారి విదేహరాజు గారు జనకుడు ఆమెకు గుర్తుకు వచ్చేట నాన్నగారు చాలా మంచి వివాహం చేశారండి, మంచి ఆయన్ని ఇచ్చి వివాహం చేశారండి అని కృతజ్ఞతగా ఒకసారి వాళ్ళ నాన్నగారిని స్మరించుకుందిట. అంతవరకు దేహం మీద స్ఫురణ లేని ఆవిడ బభూవ ఇప్పుడు ఉన్నటువంటి ఆవిడ అయ్యింది. భర్తారం భరిషస్వజే వెళ్ళి భర్త గారిని ఆలింగనం చేసుకుంది. రామం భరిషస్వజే అనలేదు వాల్మీకి మహర్షి, భర్తారం భరిషస్వజే భర్త గారిని ఆలింగనం చేసుకున్నది అన్నారు. అంటే భర్త అని ఆలింగనం చేసుకోవడం ఇప్పుడేనట. ఇంతకు మునుపు అంటే వాడు నాన్నగారు వివాహం చేసిన ఆయన గనక తప్పదు భర్త గారితో ప్రేమగా ఉండాలి గనక ఉంది. కాని ఈయన పురుషుడు, ఈయన మహావీరుడు అని ఆవిడకి అనిపించినది శత్రు నిరాశం చేసిన తరువాత రామచంద్రస్వామిని దర్శించిన తరువాత గనక తడుంబిరుంద శరంగణంతో ఇందవామంకై ఆవిడ వాళ్ళు అంటారు. తడుంబిరుంద అత్యంత సుకుమారుడు కదా పరమాత్మ, ధనుసును భుజం మీద ధరించడం వలన అక్కడన్నీ కాయలు కాచి ఉన్నాయి. సరే అవతార దశలో కాయలు కాచి ఉన్నాయంటే మనం నమ్మవచ్చునా, ఆయన ధనుసు పెట్టుకుని తిరిగాడు గనక. ఇప్పుడు అర్చామూర్తిగా ఉండేటువంటి రంగనాథుడిని కదా భట్టారు అనుభవిస్తున్నారు. మరి ఈ అర్చామూర్తికి కూడా ద్యా కిణములు ఉంటాయా అంటే ఉంటాయి. ఎందుచేత ఆయన ఈయన వేరు కాదు గనక అర్చామూర్తిని అనుభవించినటువంటి ఆళ్వార్లు తిరుప్పాణి ఆళ్వార్లు రంగనాథుణ్ణి అనుభవిస్తున్నారు. ఏమని అనుభవిస్తున్నారు, వెళ్ళయుండవాయన్ ఎన్నుళ్ళం కవరుందానై అండరుహోన్ అణియరంగన్ ఎన్నముదినై కండగణ్గళ్ మొత్తొండినై కాణావే. అంటే ఏమర్థం, భగవానుణ్ణి రంగనాథుణ్ణి దర్శిస్తున్నారు తిరుప్పాణి ఆళ్వార్లు. రంగనాథుణ్ణి దర్శిస్తుంటే వీరికి ఎవరు కనిపించారు, వీరికి కనిపించినటువంటి వారు కృష్ణ భగవానుడు. ఏం చేతంటే రంగనాథుని దగ్గరకు పెడితే వెన్నకంపు కొట్టింది ఆళ్వార్లకి. కారణం ఏమిటి, ఆ వెన్న తిన్నవాడు ఈయనే, ఈ రంగనాథుడే. రామచంద్రుడుగా ఆ ధనుసును మోసినవాడు ఈయనే. కనుక రంగనాథుడంటే
అర్చామూర్తి కి అవతారమూర్తి కి అభేదేనా వ్యవహారం ఆళ్వార్ల అనుభవములన్నీ కూడా మనకు ఆ రీతిగానే కనిపిస్తాయి. అవతారాన్ని అనుభవిస్తూ అర్చామూర్తిని, అర్చామూర్తిని అనుభవిస్తూ మళ్ళా అందులో అవతార వృత్తాంతములన్నిటినీ కూడా కీర్తిస్తూ ఉంటారు ఆళ్వార్లు. అలాగే పరాశర భట్టారకులు కూడా శ్రీరంగనాథుణ్ణి దర్శించి అనుభవించేటప్పుడు శ్రీరామావతారంలో ఆయన ధనుసును మోస్తూ తిరిగినటువంటి వృత్తాంతం దృగ్గోచరమైంది. అలౌకికమైనటువంటి దర్శనం అది, మనలా చూచిన చూపు కాదది. కనుక పరమాత్మ కూడా తన లీలలను, తన అవతారములను అన్నిటినీ వారికి దర్శింపజేస్తే దర్శించి వర్ణించినటువంటి వారు అంబవారికి ఆధారమైనటువంటి బాహువులు. ఆ వివాహ సమయ గృహే వనే దధతు యౌవనే పునః స్వాపహేతురనుపాశ్రితోన్యయ రామ బాహురుపధానమేషతే. గర్భవతి సీతాదేవి అలసిపోయింది. అత్యంత సౌకుమార్యం కలిగిన ఆమె, రామచంద్రుడే అనుకుంటే అంతకంటే సౌకుమార్యం కలిగిన ఆమె, ఆయన వక్షసీమ మీద అలా పవడించింది, ఆయన బాహువుల అండ స్వీకరించి పవడించింది. ఈయనంటాడు రామబాహు రూపధాన మేషతే ఆవిడ పవడింపజేస్తూ తన బాహువునే ఆవిడకు తలగడదిండుగా అమర్చాడు. ఎందుచేత ఇరువురు ఆదర్శ దంపతులు. ఇవాళ రావణ సంహారం అయిన తర్వాత అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషిక్తులైన సన్నివేశం ఇది. మరి ఇంతకు మునుపు అరణ్యంలో ఉన్న సమయంలో ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి తలగడాలు గాని సౌకర్యాలు గాని, ఇగో అప్పుడు కూడా ఇగో ఈ బాహువే నీకు ఉపధానంగా ఉన్నది, ఇప్పుడు ఈ బాహువే నీకు ఉపధానం, ఇవన్నీ మధ్యలో వచ్చేవి పోయేవి. కానీ మన ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉన్నప్పుడు నీకు ఉపధానంగా ఉండేటువంటిది నా ఈ బాహువు అని ఆ బాహువునే ఆవిడకు ఉపధానంగా ఉంచాడు అని చెప్తారు. అలాంటి భగవాను యొక్క బాహువులను వర్ణిస్తున్నారు. ఈ బాహువులే రెండు, ఒకటి అమ్మవారి యందు పరమ ప్రేమ కలిగినవి, ఆశ్రితులకు దాన శ్రద్ధాళువులైనవి, ఏది అడిగితే దానిని ఇవ్వడమే స్వభావంగా కలిగినటువంటివి బాహువులు. శత్రు నిరాశ సమర్థములైనటువంటివి బాహువులు. కనుక ఇన్ని స్వభావములు ఒక వ్యక్తిలో ఉండడం చాలా అద్భుతమైనటువంటిది. ధ్యాగ్యణములు ఏర్పడడం వలన కర్కశంగా ఉన్నటువంటి ప్రాంతం అని వర్ణించారు. భగవాను దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది అంటే పుష్పహాస ఇది నామ దుహానం సౌకుమార్యమతి వాంగ్మనసం. ఈ శతకంలోనే వర్ణిస్తారు భట్టర్ వారు. పుష్పహాస ఇది నామ దుహానం, పుష్పహాస సుకుమాస సుకుమార సుందరుడు అని వర్ణిస్తారు భగవాను పుష్పహాసము అని. పుష్పహాసం అంటే పుష్పం లోపల ఉండేటువంటి పర్యంత ప్రాంతానికి పుష్పహాసము అని. చాలా సుకుమారమైనటువంటి మృదుత్వాన్ని కలిగినటువంటిది భగవంతుని సౌకుమార్యం కూడా అంత మృదుత్వాన్ని కలిగినది. ఎంత మృదుత్వం అంటే అమ్మవారే పరమ మంగళకరమైన మృదుత్వాన్ని కలిగినటువంటి ఆమె. ఆమెను గురించి వర్ణించేటప్పుడే చేటి భృషాలోకి దైరంగంలాని అని, అంగంలాని ఆవిడ చెరకత్తలందరూ అబ్బా ఎంత అందంగా ఉందండి ఈవిడ అని పదే పదే చూచేటప్పటికీ వాడిపోతుంది. అలా వాడిపోయే అంతటి సౌకుమార్యం కలిగిన ఆమె అమ్మవారు. పాదారుంతుదమేవ పంకజరజ, పాదము పుష్పములలో ఉండే పుప్పొడి పాదములకు గుచ్చుకుంటూ ఉంటుంది అంత సౌకుమార్యం కలిగిన ఆమె. లీలారవింద గ్రహ సాహస విధౌ, ఇక ఒక అరవిందాన్ని చేతో పట్టుకుంటే అది సాహస విధౌ, సాహస విధి. ఏమిటి సాహస విధి అంటే కష్టం. గోవర్ధనగిరిని భగవానుడు ఎత్తినా అలసిపోలేదు గాని ఇప్పుడు ఆ కమలాన్ని పట్టుకోవడానికి మాత్రం కష్టపడిపోయి ఆ చేతిలోకి ఈ చేతిలోకి మార్చుకుంటూ ఉంటుంది. ఇంత సౌకుమార్యం కలిగిన ఆమె కూడా భగవంతుని పాదారవిందములను పట్టేటప్పుడు పిడిక్క కూసుంబడని భయపడుతూ పడుతుంది. అలాంటి సుకుమారమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు పరమాత్మ. పరాక్రమ స్ఫోరకమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఆయన యొక్క బాహువులను వర్ణించారు ఈ శ్లోకంలో పరాశర భట్టారకులు. లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే క్షేమం కరాయ సర్వేషాం
శ్రీరంగేశాయ మంగళం.